అంతరాయం కలిగించిన మెహర్ బాబా రజును మనం స్వీకరించే ఆటంకపరుస్తూ ఉంటుంది. కనుక ఈ ఏకాగ్రత అంతా ఎవరైనా ఈ వేదికను అలంకరించే చెప్పేవారు ఎవరైనప్పటికీ కూడా వారి పట్ల ఏకాగ్రతతో వినండి, ప్రయత్నించండి. ఈ ఏ ప్రాప్తి అర్థమైతే ఆ ప్రాప్తిని స్వీకరించండి. ఈ హృదయానికి అందుకుంది అవతారు మెహర్ బాబా చూస్తే ఈ మధ్యాహ్న కార్యక్రమానికి మాట్లాడే అవకాశం మన మెహర్ చైతన్యుడికి మెహర్ చైతన్య గారు వాళ్ళ అనుభవించారు వెంటనే నేను ఇక్కడ మాట్లాడడానికి అవకాశం విశ్వ చైతన్య ప్రదాత పరిపూర్ణ ప్రేమావతారుడు మౌన ముద్రాంకితుడు అయినటువంటి మెహర్ బాబా గారికి మనం అందరం కూడా ఒకసారి ప్రాణమిద్దాం, ఆయన జయబాబా చెప్దాం. ఎందుకంటే ఈరోజు మామూలు రోజు కాదు, మీరు ఊహించినట్టుగా ఏదో విడదోరలో ఉన్నటువంటి పాత కార్యక్రమాలు చూసి అక్కడికి వచ్చాం అనేటువంటి కార్యక్రమాలలో భాగస్వామి అయ్యామని అనుకోవద్దు. దీని యొక్క గత వైభవం, దీని యొక్క ప్రాభవము మీకు ఎవరికి తెలియదు. మీరు ఏదో ఒక నాలుగు కోడల మధ్య ఏదో కార్యక్రమం జరుపుకుని రాజుగారు సుబ్రహ్మణ్యం నిర్వహించారు, వారు నిర్వహించారు కాదు. అవతార పురుషుడు ఎన్నుకున్నటువంటి ఆత్మలు, మెహర్ బాబా ఎన్నుకున్నటువంటి ఆత్మలు, సత్పురి మెహర్ చేతికి మహారాజు వారు, మాతృశ్రీ మెహర్ గాయత్రి దేవి వారి చేత ఎన్నుకున్న ఆత్మలు మాత్రమే కార్యక్రమం నిర్వహించారు. మామూలు కాదు సుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి మహాత్ములు అంతా కూడా. అందుగురించి మీరు ఈ విషయం కూలంకషంగా తెలుసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పే విషయం మీరు మరింత 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 ఈ ప్రాంగణానికి ఆకర్షితులు అవుతారు. తెలియనంత వరకు మీరు ఎక్కడో ఉన్నారు బాబా ప్రముఖులు నలుగురు నాలుగు కోడలు వచ్చినా మాట్లాడుతున్నాం, ఇంటిలో వస్తున్నామని మాట్లాడు. దీనితో నాకు గల అనుబంధాన్ని నేను తెలియజేస్తున్నాను. గురుదేవుడితో గత 45 సంవత్సరాల నుండి అనుబంధం ఉంది, వారు సద్గురుగా ప్రకటించబడిన రోజు నుండి పాత్ర సంబంధం ఉంది, వారి అనుగ్రహాన్ని పాత్రలు చేస్తున్నారు. నేను ఎందుకు పరిగ్రహం వ్యక్తిని అటువంటి తీర్చిదిద్దుతున్నారు ఆయన ఆయన ప్రాంతంలోనే పెరుగుతున్నాను నాకు తెలుగు మనం అందరం కూడా పెరుగుతున్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి వారు మనం ఏ సంపద మనం పొందకుండా ఉంటే సంపద అంటే ఏమిటి? డబ్బులు సంపాదించుకోవడం సంపద కాదు, మీరు ఆధ్యాత్మిక సంపద పొందాలి. ఇప్పటివరకు ఏ కర్మానుభవాన్ని అయితే అనుభవిస్తూ జన్మ పునర్జన్మలకు లోనయ్యారో ఇక ముందు వాటికి మన ప్రసక్తి లేదు. మనం అంటున్నాం మనకి రేపు 15వ తారీఖుని మనం ఏమనుకున్నామండి, మనకి స్వాతంత్రం వచ్చిందని అనుకుంటున్నావా లేదా? మంచి స్వాతంత్రం వచ్చిందని అంటున్నాం. ఇదే స్వాతంత్రం, స్వాతంత్రం ఇది కాదు. మన భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున మన స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం మనం 300 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వం అని నలిగారు. నాకు బిర్యానీ స్వాతంత్రం వచ్చింది మనకి. కానీ దయచేసి మీరు మాట్లాడితే నాకు ఆసక్తి ఏమిటంటే నేను చెప్పలేను. నేను ఒక విషయం కూడా చెప్పలేను. నా బలహీనతకి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. నా బలహీనత ఏంటంటే ఎవరైనా పక్క వాళ్ళతో మాట్లాడిన పక్క వాళ్ళు నేను చెప్పలేను. దయచేసి మీరు గమనించండి అమ్మ, దయచేసి వినండి. మీరు వినట్లేదు. మీరు ఏ విషయం గురించి ఇక్కడ ఈ ప్రాంగణానికి వచ్చారు అది మర్చిపోతున్నారు. దయచేసి మాకు సహకరించండి. ఇక విషయం ఏంటంటే మనకి కావాల్సింది ఇప్పుడు మనం స్వాతంత్రం వచ్చింది అని చెప్పుకుంటున్నాం. ఇక ఏ ప్రాంతం స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా మనం స్వేచ్ఛయుతంగా జీవితం జీవించగలుగుతున్నాం. దినదనకంటాం 100 ఏళ్ళ వయసు. ఏ దేశం ఏ దేశాన్ని ఎప్పుడు కబడిస్తుందో తెలియదు. మన సరిహద్దులను సంరక్షించుకోవడానికి కొన్ని వేల మంది సైనికులు కాపలా పెడుతున్నాం. ఎంతమంది సరిగిపోతున్నారో ఏమిటో. కానీ ఆధ్యాత్మిక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు దానికి కాపలాదారులు అవసరం లేదు. నువ్వు భగవంతుడు ఒక్కడైపోతావు. ఆ
ఆధ్యాత్మిక స్వాతంత్రం అంటే నీ ఆత్మ స్వాతంత్రం కలిగిందని అంట. అది కాదు, నీ చైతన్యం బంధనాలతో బ్రిటిష్ ప్రభుత్వం దేశాలన్నింటి ఎలా బంధనాలతో విశృంఖలన చేసిందో అట్లాగా మనం కూడా మన చైతన్యం నేను దేవుడిని అని అనుభవించడానికి ఉద్దేశించబడిన చైతన్యం కూడా సంస్కారాలతో కర్మలతో సంధించబడింది. ఆ చైతన్యం ముక్తి పొందినాడే మనం విముక్తి పొందుతాము. మన స్వాతంత్రం పదిలమైనటువంటి ఎవరు నాకు లేదని పుష్కరంగా తీసుకుంటారు. ఒకసారి స్వాతంత్రం పొందుతారట దేవుడు ఒకటే అయిపోతాం. ఈ కార్యక్రమంలో నేనేమనుకుంటున్నానంటే మొట్టమొదట ఈ ప్రాణాయం గురించి మీరు తెలియాలి. ఇది మహా అద్భుతమైన ప్రాణం. ఇది ప్రాణం, ఇది మామూలు వ్యక్తులు నలుగురు కూర్చొని మాట్లాడుకునే ప్రాణం కాదు. మహామహితాత్ముడు గంధరంత్రో పురుషోత్తముడు మహానుభావుడు అందరూ వచ్చి ఇక్కడ తీర్చిదిద్దినటువంటి ఈ ప్రాంగణం అత్యద్భుతమైనటువంటి ప్రాంగణం. మామూలుగా మీరు ఊహించద్దు, ఏదో నాలుగోడీ కూర్చున్నాం ఎవరో ఏదో చెప్తున్నారనే భావన మీకు వద్దు. ఇక్కడికి సాక్షాత్ అవతార పురుషుడు దేవదేవుడు అయినటువంటి మెహర్ ప్రభువే ఈ ప్రాంగణంలో వచ్చి మీరు చెప్పారు కదా. వారు ఎవరు మన అక్బర్ కృష్ణ నాన్నగారే, రాజమేటి కుటుంబ శాస్త్రి గారు, ఆ బిడ్డలు కూడా బాగా అంకితం చేశారు. వారు ఆ నాన్నగారిని చెప్పుకొని కూడాను, ఎందుకంటే వారు కుటుంబ శాస్త్రి గారంటే ఆ గౌరవం వారు ఉంది. ఈ ప్రాంగణం వచ్చారు, ఇక్కడ సమీప సమావేశాలు జరిగారు, మెహర్ బాబా వచ్చారు, తర్వాత ఏమో ఎవరండి డాక్టర్ బాలకర్ వచ్చారు, సుధానంద భారత గారు వచ్చారు, తర్వాత పట్టాభి సీతారామయ్య గారు వచ్చారు, ఇప్పుడు కాశీనాథ విశ్వనాథ పండితులు అంటే అమృతాజులు కళ ఆంధ్రప్రదేశ్ నిర్వహించారు. తర్వాత పట్టాభి సీతారామయ్య గారు అంటే ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్ చైర్మన్ ఆయన వచ్చారు. ఎంతో మహితాత్ములు చాలా 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 మంది వచ్చారు. ఆ పేరు మన సత్తాన అమృతం కార్యక్రమం కూడా అందరూ వచ్చారు. డాకే పాలకర్ గారు కూడా మెహర్ బాబా అవతార పురుషుడు. సద్గురు దేవుని కూడా సద్గురు మహారాజాను కీర్తించాడైన నేను గతంలో ఐదుగురు సద్గురులు చూశాను. షిరిడి సాయిబాబా చూశాను, ఉపాసన మహారాజు చూశాను, నారాయణ మహారాజు చూశాను, సాయుద్ధి బాబాని చూశాను, అజయ బాబాని అందరినీ చూశానని డాక్టర్ పాల్కర్ చెప్పారు. తొమ్మిది ఆరవ సద్గురు అయినటువంటి మెహరచేతిని మహారాజు వారిని నేను ఇక్కడ దర్శించుకుంటున్నానని ఆయన కాళ్ళకి సాష్టాంగ ప్రమాణం చేశారు. ఇదే ప్రాంగణంలో ప్రేమ దివ్య ప్రమోత్సవం జరిగాయి. ఇక్కడ ఎన్నో వేలాది మంది వచ్చారు. అంత కార్యక్రమంలో వాళ్ళ చేశారు. ఇకపోతే కుటుంబ శాస్త్రి గారి గురించి కొన్ని విషయాలు చెప్పు ఉంది పెడితే బాగుంటుంది. కుటుంబ శాస్త్రి గారి గురించి నేను పత్రంగా చూడలేదు, కానీ నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో మ్యారేజ్ అయిన కొత్తలో ఈ ఊర్లోనే ఉన్నాను నేను. కుటుంబ శాస్త్రి గారి ఇంటి రెండు మూడు ఇల్లు మాకు ఇద్దరే ఉన్నాను. నేను నా మ్యారేజ్ అయినప్పుడు మా అత్తగారు మామగారు అంతా బాబా ప్రేమికులు. వారు అన్నారు ఈ దగ్గరలోనే కుటుంబ శాస్త్రి గారి గృహం ఉందండి, ఇది అక్కడ మీరు వెళ్ళి వాడితో బాబా కార్యక్రమంలో నాగస్వామి పొందండి అని చెప్తే, నేను బాబా ప్రేమికులు కాదు, నేను ఆయన ఇక్కడ ఉన్నందుకు ఆయన కలుసుకోలేదు, రక్తంగా ఆ ప్రాణానికి కూడా నేను రాలేదు దురదృష్టం. ఎందుకంటే నాకు ఇంకా ఎన్నో గాఢమైన సంస్కారాలు ఉన్నాయి. మెహర్ బాబాను అంగీకరించడానికి 1953లో చదువుకున్న రోజులు మెహర్ బాబాను చూశాను, ఆయన చేత ప్రసాదం రెండుసార్లు తీసుకున్నాను. అయితే ఆయన నేను మెహర్ బాబాని అవతార పురుషుడు అని స్వీకరించడానికి 23.5 సంవత్సరాలు పట్టింది నాకు. ఎంత రాత్రి హృదయం మీరు అర్థం చేసుకోండి. ఆయన స్వీకరించలేదు. అలాగే సద్గురు మహారాజు వారి గురించి విన్నాను, ఆయన విమర్శిస్తూ ఉండేవాడిని, ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఉద్యోగం విమర్శించేవాడిని, ఈయన విమర్శించేవాడిని, ఎవరిని కుండూరు శాస్త్రి గారిని కూడా విమర్శాత్మకమైన దృక్పథం చిన్నవాడిని అయినప్పుడు కూడా ఆ తిరిగిన వాతావరణం తిరిగిన వాతావరణం అటువంటిది కదా మనుషులు అట్లా మాయ ఎప్పుడు కూడా ప్రభావితం ఎక్కువవుతుంది. మా యొక్క దూరం 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 చేసేస్తుంది. మెహర్ బాబా శరీరం వదిలిపించినప్పుడు నేను ఎడుగువలన ఉన్నాను, మేరస్థానం పక్కనే ఉన్నాను, మేరస్థానం దగ్గరే ఉన్నాను. వాళ్ళందరూ నన్ను చాలా గౌరవించేవాళ్ళు. మేరస్థాన వ్యవస్థాపకులు ఉన్నటువంటి అందరూ కూడా నాకు ఏ చూసేట అందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళు మెహర్ బాబా చదివినప్పుడు నన్ను అన్నారు, రాజుగారు మెహర్ బాబా శరీరం ముందు పెట్టారు, మేము మెహర్ బాబా దగ్గర చెప్తున్నాం వస్తారా అన్నారు.
నేను తప్పటిగా ఉండేవాడిని. అదే రానని వెళ్ళలేదండి. మళ్ళీ 7 రోజుల తర్వాత ఇక్కడ అందరూ నా దగ్గరికి వచ్చారు. నేను మెహర్ బాబా ప్రేమికులు కాకపోయినా నా దగ్గరికి వచ్చి ఇవాడు ఆఖరి రోజుండి మెహర్ బాబాని మళ్ళీ ఆయన బూస్టాప్ని చెప్తున్నారు. నేను వస్తున్నా మళ్ళీ వస్తారంటే నేను రాను అన్న. ఎంత దురదృష్టకరమైన విషయం. ఇప్పుడు లేదు గురుదేవుడు కూడా అలాగే నేను వ్యతిరేకిస్తూ వచ్చుకునేవాడిని. ఆయన అనుగ్రహానికి గురుదేవుడు మెహర్ బాబా అనుగ్రహానికి నన్ను పాత్ర చేసిన మెహర్ బాబా కాదు. మెహర్ బాబా నన్ను స్వీకరించలేదు. నా గురుదేవుడు మేడ చైతన్యదేవి మహారాజు వారే వారు అనుగ్రహాన్ని ప్రాప్తులు చేస్తారు. ఆయన వచ్చిన క్షణంలోనే నాకు అనుగుణంగా మెహర్ బాబాని నింపేస్తారు. అప్పుడు మెహర్ బాబాకు అయితే ఇక్కడ ఈ విషయంలో మనం కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకొని ముందుకు వెళ్ళడం ఏమిటంటే ఇప్పుడు మన కుటుంబ శాస్త్రి గారి గురించి అందరిలాగే నేను వినేవాడిని ఆలోచించాను. అందరికీ కూడా కుటుంబ శాస్త్రి గారు ఈ వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఫస్ట్ చైర్మన్ అయ్యారైన అవతార మెహర్ బాబా ట్రస్ట్లు ప్రథమ చైర్మన్ ఆందోళన చేశారు. అందరూ అసూయ పడేవాళ్ళు. వారిలో ముఖ్యంగా మన ఆంధ్రులు మరింత మరింత అసూయ పడిపోయేవారు. మనతో పాటు ఉన్నాడు వ్యక్తి కదా ఈ ఇది ఎలా ఇచ్చారు మెహర్ బాబా అని అంటే ఆ మాటలు వినవాడు ఏమండి ఇంకే ప్రభావం పడి దృష్టిలో సంస్థలు ఉంటే మనం దృష్టిలో అయిపోతాం. నేను తిరిగి వాతావరణ వ్యక్తి పట్ల ఆయనతో విమర్శలు మాత్రమే ధ్యానంతో నేను ఉన్నాను. గురుదేవి దగ్గరికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా గురుదేవి నన్ను ఆయన కార్యక్రమానికి అనుమతించినప్పటి నుండి వస్తే కుటుంబ శాస్త్రి గారి గురించి ఎన్నో విషయాలు చెప్పారు. గురుదేవుడు ఆయన మామూలు వ్యక్తి కాదు, మహోన్నతమైన వ్యక్తి అని తెలియజేసి మన ఆశ్రమంలో మీరు చూస్తారు కుటుంబ శాస్త్రి గారి మార్గార్థం చెప్పి ఒక బోర్డు ఉంటుంది మన హాల్లో కుదరకుండి రాదు మధ్యకాలంలో ఉంటుంది. ఆయన పేరు చెప్పారు. నేను అన్నాను ఇదేంటండి నేను గురిగారి దగ్గరికి అప్పుడు గురుదేవుడుగా నేను గట్టిగా తెలియదు మామూలుగా వ్యాపారంగా మాట్లాడి ఆయన పేరు పెట్టారని మీరు మెహర్ బాబా పేరు పెట్టాలి కదా అంటే ఆయన కబుల్ లక్ష్యాన్ని గురించి చెప్పారు. ఆయనే నేను సంశయిస్తూ ఉండేవాడిని వచ్చి వచ్చి సంశయించేవాడిని. ఒకరోజు నేను రాత్రి 12 గంటలు 1 గంట వరకు నా దగ్గరికి గౌరవ నాగేశ్వరరావు గురించి బాలకృష్ణ మాట్లాడారు. ఆయన దగ్గర నేను ప్రస్తావన తీసుకొచ్చాను. ఏమయ్యా ఇదేమిటి కుటుంబ శాస్త్రి గారి గురించి ఏమో అపవాదులు వింటున్నాను నేను. ఆయన నేను ట్రస్ట్ చైర్మన్కి ఎలా పెట్టారు అతని చెప్తూ రాత్రి 12:00 అయ్యిందండి మేము మాట్లాడుతున్నాం నాలుగు గారు చదువుతున్నాం ఇలాగ ఈ అనుమానం వేసింది కదా ఉదయం తర్వాత వేసింది సన్మాను బాంబు వచ్చిన సమయంలో అనుమానం తెలుసుకోలేదు. బాంబు వచ్చిన సమయండి ఏమైంది ఇంట్లో చూసేవారికి కలుగురు తెచ్చుకున్నాయి. ఎక్కడో పుస్తకాల్లో ఒక మెహర్ బాబా ఫోటో పెట్టాను అది కలుగు తెచ్చుకున్న లోపల దానికి అతుక్కుపోయింది. ఆ ఫోటో అతుక్కుపోయిందండి ఏమిటి ఇలా జరిగింది అని అనుకున్నాను. అది సరే ఫోటో తీస్తే స్టిక్కర్ పెట్టి అట్టించినట్టుగా ఇలా చుట్టూ సంతో వచ్చింది. అప్పుడు నేను నా మోకాళ్ళ మీద తెలుసు రానించి నా గురుదేవుడికి ప్రపంచం తెలియజేశాను. అండి మీ అవును లక్ష్యాన్ని నాకు తెలుసుకోలేకపోయాను. అందరిలాగే నేను మాట్లాడుతున్నాను, అందరిలాగే నేను వింటున్నాను, అందరిలా చూస్తున్నాను. ఆ నా అవును లక్ష్యం ఉందా అని నేను అప్పుడు గ్రహించాను. అప్పుడు నుండి నాకు ఈ అందరి పట్ల ఎంతోన్నటువంటి భావన వస్తుంది. ఎందుకు నేను స్వీకరించిన వ్యక్తి నాకు ఆధ్యాత్మిక సంపదను అనుగ్రహించే వ్యక్తి ఎవరు సర్వోన్నతుడు సద్గురు సార్వభౌముడు. ఆయన నోటి నుండి వచ్చినటువంటి ఏదైనా సరే మన హృదయానికి సూటిగా ప్రియంగా అతిపోతుంది దూసుకుపోతుంది అంటే దానికి తిరుగు లేదు అట్లా అనిపించారు. ఇకపోతే మన ఈయన గురించి కుటుంబ శాస్త్రి గారే అనుకుంటున్నాం. గురుకు శాస్త్రి గారికి ఎంత ప్రేమ ఉండబట్టి ఏ మెహర్ బాబా ఫోటో విగ్రహం చూశాడు. మెహర్ బాబా విగ్రహం ఇంటికి పెట్టేసరికి గురుదేవుడు యొక్క దివ్య కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు. వారి కార్యక్రమానికి సంబంధించి ఆయన విగ్రహం ఎందుకు ప్రతిష్ఠింపలేదు? కుటుంబ శాస్త్రి గారి విగ్రహం ఎందుకు ప్రతిష్ఠింపజేశారు? గురుదేవుడికి ఆయనంటే అంత గాఢమైన విశ్వాసమే కాదు గాఢమైన ప్రేమ కూడా ఉంది. ఎన్నోసార్లు తెలియజేశారు. అందుకని మనం వచ్చేటప్పుడు లోపల డైరెక్ట్గా వస్తున్నాం. వచ్చేటప్పుడు ఎప్పుడు వచ్చినా ప్రాంగణంలోకి ఒక్కసారి ఆ విగ్రహం గురించి మనం మొక్క చూస్తున్నామా?
అదే సత్యాన్ని నిర్వీర్యపోయినటువంటిది మళ్ళీ దాదాపు
చేకూర్చి ఓటమి మళ్ళీ ఇంటికి వెళ్ళాలనే సంకల్పంలో పునరుద్ధరణ జరిగే ఇంటికి వెళ్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాలు కూడా కొన్ని నిర్వీర్యం అయిపోయింది కొంతకాలం ముందు, ఎందుకంటే అందరి సహకారం లేకపోవడం బట్టి ఎవరు ఎవరికి వారే ఏ భావనలోకి వచ్చారని నేను తెలుసుకున్నది ఏంటంటే, మెహర్ బాబా సాహిత్యం చదివినంతలోకి గురుదేవుడి సాహిత్యం విన్నంతలోకి చాలా గొప్పవాళ్ళం అయిపోయినటువంటి ఒక కమెంట్ అని నాకు రాగలిపోదు. ఎగోజం పెరిగిపోయింది, నేను ఎగోజం అంటున్నాను, నాకేంటి ఎందుకంటే ఎవరికైనా ఎగోజం పెరిగింది. ఎప్పుడైతే ఎగోజం పెరిగిపోయిందో అన్ని ఆటంకాలు అన్ని ఆటంకాలు అన్ని ఆటంకాలు నీకేంటి నాకేంటి ఎంతమంది ఎక్కుతున్నామని మెహర్ బాబా నేను జీవన విధానానికి ఒక మార్గదర్శకులు అయ్యాడే పరమాణించాడు. మెహర్ ఎదిగామని ఎవరు చెప్పక్కర్లేదు, ఎదిగాలనేదాన్ని నీ మానసిక స్వభావం గతంలో ఎంతవరకు ఉంది, ఇప్పుడు ఎంతవరకు ఉంది, ఏ ప్రాప్తి నువ్వు భగవంతుంది అంతర్గతంగా నేను తెలియదా? ఇవాళ ఇప్పుడు ఇవాళ నేను ప్రేమించేవాడిని కాదు, వాడిని విమర్శించేవాడిని వేరే అనుకున్నాను. అప్పటికి ఇప్పుడు కూర్చుంటే నాకు మార్పు కనిపిస్తుందా? స్వభావం విస్తృతం అవుతుంది కదా, ఈ స్వభావం విస్తృతం అవడం ద్వారా ఏమవుతుంది? మీ ఆచార్యులున్నా ఉన్నా లేదు, ఇదివరకడైనా నాకు మానసిక పరివర్తన లేదండి, అలాగే ఉంటున్నానంటే ఎక్కడే ఉంటుంది, అక్కడే ఉంటుంది. నువ్వు 50 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు మెహరాబాద్ అంటిపెట్టి ఉన్నానే, మరి ఎక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది. 2000 సంవత్సరాలు కలిగిస్తే వాడు అలా కదలకడానికి ఉన్నారా?
ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఏదో నేను
పూజలు చేశాను, ప్రకారం చేశాను, అక్కడే వెళ్ళాను, గోబురాలు పెట్టాను, దండాలు పెట్టాను అంటే ఏమో ఉపయోగం ఎక్కడ చూపుతావు, ఎక్కడ చూపుతున్నాడు అంతా అంత కూడా నీళ్ళగా ఉంది, నీళ్ళగా ఉంది, నీళ్ళను చూసుకున్నాడు కూర్చున్నాడు లైన్ చేస్తున్నాడు. మరి ఆధ్యాత్మిక జీవితం అంటే వేడిపడి చూపించాలి, దేవుడికి ఏం వేడిపడి చూపించాలి అంటే ఒకసారి ఒక ఉదాహరణ ఉద్యోగం కూడా తెలియజేసి ఏం తెలియజేశారంటే ఒక సద్గురు ఉన్నారు, ఆయన సద్గురు ఒక శిష్యుడికి ఆధ్యాత్మిక చింతన సంపాదిస్తున్నారు, ఇంకా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఆయన తీసుకోవడం పరిస్థితి ప్రాక్టికల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక అంటాడైనా చాలా ఊరికి వెళ్ళి చెప్తున్నారు ఆయన జీవిత సంబంధించిన సత్యాన్ని మీరు తెలియజేస్తారు, ఆ సత్యాన్ని మీరు స్వీకరించేలా అని పంపిస్తారు. అమ్మా వింటున్నారా, వింటున్నారు శ్రద్ధగా వినండి, జీవితం అంటే ఏమిటో ఏది చూస్తే అలా జీవించాలని చెప్పినటువంటి అక్కడ ఎవడమని పంపించాడు, ఈ వెళ్ళేటప్పటికి అలాంటి వ్యక్తి ఎవరైనా ఊళ్ళో అడుగుతారు అనేది ఒక బాగుంటారు, అందువల్ల అక్కడ కట్టిలో ఉంటున్నాడు ఏంటండి ఆయనండి అంటారు, ఎవరో కట్టుకుంటున్నారు వ్యక్తి అసలు బుద్ధుడు అసలు అందుతున్నారు ఆ రోజుల్లో వాళ్ళు మాట్లాడే కానీ దేవుడు బాధించలేదు కాదు కూడా గ్యాస్టో లేదా వాళ్ళు ఆయన అవుతున్నట్టు చూస్తుంటాడు దూరంగా ఉంటాడు ఆయన అడ్డగా వెళ్ళడు దూరం చూసేటప్పటికి ఆ కట్టడంగా వాళ్ళు అతను కట్టి చూసుకోవడానికి వస్తాడు సూర్యుడు చూపించుకొచ్చి ఏమో ఎంత అంటాడు ఐదు అనాలే అంటాడు ఐదు ఆ రోజు 1959 మన అనాలు బ్యాడ్ అనాలు కావాలి 1959 విశ్వం సిస్టమ్ పెట్టిన తర్వాత దశాంశ పద్ధతి ప్రకారం ఈ పైకి ఇవన్నీ వచ్చాయి అప్పుడు కూడా సంగతి మాట్లాడేది ఐదు అనాలంటాడు ఈయన ఎంత కమ్మాలి ఆ కట్టెలను బాగా నిర్దేశిస్తుంది మీరు ఐదు అనాలకి ఎక్కువైనా తీసుకురాంటే తక్కువ తీసుకురాక జాగ్రత్త కాబట్టి ఆ కూలు అది భయం అలాగే ఉంటాడు అక్కడ తినేటప్పుడు అవతల వ్యక్తి అంటాడు బేరమాడతాడు బాబు నేను ఎవరైనా ఎంత ఉంటానంటాడు సరే ఇస్తాడా మా ఇంటికి తీసుకొని కట్ చేయమంటాడు ఇతను కట్టి తీసుకుంటాడు వాళ్ళ ఇంటి దగ్గర దించుతాడు దించిన తర్వాత నా చేతిని ఎంత పెడతాడు ఆవాలు పెడతాడు ఇంకెవరు పొమ్మంటాడు సరే ఇద్దరు మాట్లాడుకుని వస్తాడు బాగా డబ్బులు తెచ్చావా అని అడుగుతుంది తెచ్చాను ఆవలు ఇస్తాడు నేను అయ్యాన తప్ప అమ్మదాన్నాను లేకపోతే ఇంటికి తీసుకురమ్మని కట్టి తెలియదామని చీపలుగా కూర్చొని కుక్కగా పోతుంది ఎలా పడుతుంది ఎలా పడుతుంది కుక్కుని వాయిస్తుంది చీపు కట్టి ఏం మాట్లాడదు అయిన తర్వాత దెబ్బలకి కట్టి వచ్చి బొమ్మలో కూర్చుంటారు అంతలోకి ఈయన గురించి దగ్గర కొంచెం తెలియ సత్యాలు తెలుసుకుని ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకున్నామా వాడు గురించి పంపించాలని వ్యక్తిని ఎక్కడో దూరండి అంతా పరిశీలిస్తున్నాడు ఎవరు ఏమిటి ఈయన దగ్గర తెలుసుకోమని ఉంది భక్త ఏముంది అని పరిశీలిస్తున్నాడు అనుకోకుండా ఈ దెబ్బతి అక్కడ కూర్చుంటాడు అది మీద వస్తాడు వచ్చిన తర్వాత అయ్యా నేను కారణం కానీ మీ దగ్గర జీవిత రహస్యాలు తెలుసుకోమని మా ఉద్యోగం పంపించాలని నేను అంటాడు కాదు ఉదయం నన్ను నువ్వు పరిశీలిస్తున్నావు కదా ఈయన ఒక సభ్యుడు నీకు అర్థంగా ఈయన ఒక ఉదయం నుండి నువ్వు ఎక్కడ నేను ఏం చేస్తున్నావు పరిశీలిస్తున్నావు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తావు నా భార్య నన్ను పక్కన నేనేం చేశాను ఆవిడ కొట్టానా తిట్టానా వెళ్ళి అది కూర్చున్నాను ఏంటంటే ఇది జీవిత సత్యం అన్నారు ఏది జీవిత సత్యం ఓరి సహనము సహిష్ణుత ఏ కార్యక్రమాలు వచ్చినా కూడా నువ్వు తలడేయకూడదు ఎందుకని ఎందుకంటావు ఏంటంటా రాజభవనికి అంటే కొద్దిగా అంతేనా ఎవరో కానీ ముందు ఉండాలి పరస్పర విరుద్ధం కలిగినట్ట ఆత్మలనే భగవంతుడు ఏర్చుకుంటూ పెడతారు ఈ సంస్కారాలు వారికి వాటి సంస్కారాలు తెచ్చి ట్రాన్స్ఫర్ అవుతాయి ఎక్కువ తక్కువ ఎక్కువ అలాగే సంస్కారం పడతాయి ఈ తింటే ఈ కొడితే ఇతర వాళ్ళని కొడితే మళ్ళీ అవరోధం మనకి ఎన్నో సంస్కారాలు పోగొడతాయి వాటిని నిరోధించుకోవాలి ఇది అంటే లైఫ్ నెట్ బట్టి ఎడ్జస్ట్మెంట్ అవి ఇంద్రానికి సంస్కృతి
నువ్వు అనుకున్నావు నేను స్త్రీని అనుకుంటాం, పురుషుని అనుకుంటాం,
మంచివాళ్ళు అనుకుంటాం చెడ్డవాళ్ళు అనుకుంటున్నారు. చనిపోవడానికి కారణం ఏంటి? చనిపోవడానికి ఉండేది కారణం ఉండే సంస్కారాలే, అది కర్మలే. ఈ బాధ అనుభవాలు అనిపిస్తున్నారు. వాటి నుండి వృద్ధులు పొందవలసిన అవసరం ఉంది. వృద్ధులు పొందేటప్పటికి మీ జీవితం అంతా కూడా సుఖంగా ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అని నాకు ఈ విషయాలు చెప్తారు. నహర బాబ సత్యం సంధిస్తారు. విశ్వజనీన జనీయం సర్వకాలికమైనటువంటి ఎవరైనా ఏ మత సాంప్రదాయకులైనా ఎవరైనా కూడా నహర బాబా సాధ్యం పరిపూర్ణంగా స్వీకరించినప్పుడు వాళ్ళు గమనించి చెప్తారు. వాళ్ళు నహర బాబా పేరు లేకపోతే క్రైస్తువులా ముస్లింలా హిందువులా నేను అవసరం ఎవరైనా సార్ ఒకసారి ఉద్యోగం చేశారు. సంబంధపడి ఉన్నాము, సద్గురువులతో సంబంధపడి ఉన్నాము.
ఆ సంబంధాన్ని తీసుకొచ్చి మళ్ళీ సద్గురుగారికి చేయించండి. దీని ఉదాహరణగా సహా బాబా పంతొమ్మిది వందల 29 జరిగిన సంఘటన మండల వాళ్ళందరినీ తీసుకుని ఒకసారి అజంత ఇక్కడ కార్యక్రమం మీకు వచ్చినారు. నాకు ఎగ్జాక్ట్ అక్కడ ఏం మీకు వస్తున్నారు అందరినీ ఒక దగ్గర ఆగమన్నారు. ఆగలేదు అక్కడ శిథిరమైనటువంటి సమాధి ఉంది. శిథిరం అంటే పాడుకోలేని సమాధి ఉంది. అందరూ నమస్కారం పెట్టాడంటే బాబా చెప్పారు కదా దాని తెలియదు. అందరూ నమస్కారం చేశారు. అందరూ నమస్కారం అంటూ ఆయన